Hello everyone, welcome to my channel Prasanna's Health and Beauty. This video lo nenu ippati varaku chesina videos lo chaala mandi adugutunna questions ki answer ivvali anukuntunnanu. Delivery aina tarvata weight loss avvadam kosam oka home remedy ni share chesanu. Aa video ki sambandhinchina questions ki answer chestan first. Aa video ki sambandhinchina questions lo first aa video lo mention chesina remedy ni eppati nunchi start cheyali ani chaala mandi adugutunnaru. మీరు డెలివరీ అయిన తర్వాత మీ హెల్త్ కండిషన్ అంతా బాగుంటే మీరు డెలివరీ అయిపోయి 2 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యి 3rd మంత్ తగిలిన దగ్గర నుంచి ఈ రెమెడీని ఫాలో చేయొచ్చు. లేదు మీ హెల్త్ కండిషన్ అంతా బాగాలేదు, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని డాక్టర్ మీకు ఏదైనా సజెస్ట్ చేసినట్లయితే మీరు ఆఫ్టర్ 5 మంత్స్ అంటే 5 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యి 6th మంత్ తగిలిన దగ్గర నుంచి ఈ రెమెడీని ఫాలో చేయొచ్చు. ఆ వీడియోకి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్, మేము పిల్లలకి పాలిస్తున్నామో ఆ రెమెడీ ఫాలో చేయడం వల్ల పిల్లలకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదండి, కానీ అందరి పిల్లల శరీరతత్వం అనేది ఒకేలాగా ఉండదు. కాబట్టి ఎవరైనా పిల్లలకి పాలిస్తూ ఈ రెమెడీ ఫాలో చేస్తున్నట్లయితే మీరు ఈ రెమెడీ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు పిల్లల్లో వచ్చే చేంజెస్ ని అబ్జర్వ్ చేసుకోవాలండి. అంటే మీరు ఈ రెమెడీ ఫాలో అవ్వడం వల్ల పిల్లలకి ఏమైనా మోషన్స్ ఎక్కువగా అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, బాడీ మీద ర్యాషెస్ రావడము, ఇలా ఏదైనా డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే మీరు పిల్లలకి పాలిచ్చిన అన్ని రోజులు ఆ రెమెడీని ఫాలో చేయకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, డెలివరీ అయ్యి మాకు 1 ఇయర్ అవుతుంది, ఈ రెమెడీ ఫాలో చేయొచ్చా? లేదా మాకు 2 ఇయర్స్ అవుతుంది, మాకు 3 ఇయర్స్ అవుతుంది, మాకు 7 ఇయర్స్ అవుతుంది, ఈ రెమెడీ మేము ఫాలో చేయొచ్చా, ఇది మాకు వర్క్ అవుతుందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. బిలో 1 ఇయర్ వాళ్ళకి మాత్రం చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను నాకు 3 మంత్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక 3 మంత్స్ ఫాలో చేశాను, జస్ట్ 6 మంత్స్ వరకు ఫాలో చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. 6 మంత్స్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్ గా కొంచెం డైట్ లో జాగ్రత్త తీసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉండేదాన్ని. ఫైనల్ గా పిల్లలకి ఫస్ట్ బర్త్డే వచ్చేసరికల్లా నేను మంచిగా వెయిట్ లాస్ అయిపోయాను. ఈ రెమెడీ డెలివరీ అయిన తర్వాత బిలో 1 ఇయర్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత ఈ రెమెడీ వర్క్ అవుతుందో లేదో అయితే పర్సనల్ గా తెలియదండి. మరి మాకు డెలివరీ అయ్యి 1 ఇయర్ అయింది, మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే దానికి కూడా ఆన్సర్ చేస్తాను. డెలివరీ అయిన తర్వాత మీరు పిల్లలకి ఇంకా పాలు ఇస్తున్నట్లయితే మీరు మీ డైట్ లో షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్ ఫుడ్ ని, ప్యాకేజ్ చేసిన ఫుడ్ ని, అవుట్ సైడ్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ గ్రెయిన్స్ అంటే సజ్జలతో చేసిన కుడుములు, జొన్న సంగటి, రాగి సంగటి, రాగి జావ ఇలాంటివన్నీ ఆహారంలో చేర్చుకొని తీసుకున్నట్లయితే పిల్లలకి మంచి పోషకాలు ఉన్న ఆహారం అనేది అందుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఆ రకమైన ఆహార పదార్థాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, మేము పిల్లలకి పాలివ్వట్లేదు, పాలివ్వడం పూర్తిగా ఆపేశాము అనుకునే వాళ్ళు అయితే మన ఛానల్లో వెయిట్ లాస్ సిరీస్ ఒక్కసారి చూడండి మీరు. అందులో బేసిక్ రూల్స్ ఆఫ్ వెయిట్ లాస్ నుంచి 3 to 5 కేజీస్ తగ్గాలి అనుకునే వారు ఎలా డైట్ ప్లాన్ చేసుకోవాలి, 5 to 10 తగ్గాలి అనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అదేవిధంగా 10 to 15 కేజీల బరువు తగ్గాలి అనుకునే వారు డైట్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల గురించి షేర్ చేశాను. మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆ వెయిట్ లాస్ సిరీస్ ప్లేలిస్ట్ ని వాచ్ చేయండి. నెక్స్ట్, ఈ వీడియోకి సంబంధించి మరొకటి, ఈ వీడియోలో నేను నల్ల జీలకర్ర, మెంతులు, వాము చెప్పాను. నల్ల జీలకర్రకు సంబంధించి చాలా మంది డౌట్స్ రేస్ చేశారు. నల్ల జీలకర్ర అంటే ఏంటి, నార్మల్ జీలకర్రని యూస్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు, లేదా కలోంజీ నల్ల జీలకర్ర రెండు ఒకటేనా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. నల్ల జీలకర్ర, మామూలు జీలకర్ర, కలోంజీ ఇవన్నీ 3 డిఫరెంట్ అండి. కాకపోతే ఇవన్నీ ఒక ఫ్యామిలీకి సంబంధించినయే. మామూలు జీలకర్ర, నల్ల జీలకర్ర ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నల్ల జీలకర్ర అనేది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, దాంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది మనకి. సో ఈ రెమెడీలో కేవలం నల్ల జీలకర్రని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, కలోంజీ, కలోంజీ నల్ల జీలకర్ర ఈ రెండు కూడా వేరు వేరండి. ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి మీరు, ఈజీగా అర్థమైపోతుంది. అవి రెండు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి కానీ చూడడానికి కూడా కలోంజీ నల్ల జీలకర్ర రెండు వేరు వేరుగా ఉంటాయి. సో ఈ రెండు వేరు వేరు, నల్ల జీలకర్రనే యూజ్ చేయాలి ఈ రెమెడీలో. నల్ల జీలకర్ర ఎక్కడ దొరుకుతుంది అని కూడా అడిగారు ఇద్దరు ముగ్గురు. నల్ల జీలకర్ర కిరాణా స్టోర్స్ లో దొరుకుతుంది, మనకి సూపర్ మార్కెట్స్ లో లేదు అనుకుంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఈ వీడియోకి సంబంధించి మరొక క్వశ్చన్, ఘీ, ఏ ఘీని యూజ్ చేయాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. దానితో పాటు ఘీకి బదులు ఆయిల్ యూజ్ చేయొచ్చా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. దానితో పాటు ఘీ కంపల్సరీనా వాటర్ తో కలిపి తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. దీనికి ఏంటంటే అండి, తప్పనిసరిగా వీటిని నెయ్యితో పాటే తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆవు నెయ్యితో తీసుకుంటే చాలా మంచిదండి. ఆవు నెయ్యి అవైలబుల్ గా లేదు అనుకుంటే మనం బఫెల్లో నెయ్యితో తీసుకోవచ్చు.
ముఖ్యంగా హోమ్ మేడ్ నెయ్యితో తీసుకుంటే చాలా మంచిదండి. దీన్ని ఆయిల్ తో అస్సలు తీసుకోకూడదు, దానితో పాటు వాటర్ తో కూడా తీసుకోకూడదు. నెయ్యితోనే ఎందుకు తీసుకోవాలి అంటే, మనం ఈ రెమెడీలో యూజ్ చేసిన నల్ల చిలకర, వాము, మెంతులు ఈ మూడింటిని నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల అన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ అయ్యి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది అనుకోవచ్చు నెయ్యి తింటే లావు అయిపోతాము అని. నెయ్యి తింటే లావు అయిపోతాము అనేది ఏమీ లేదండి, అది అంత అబద్ధము. తప్పనిసరిగా డైలీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మనం తప్పనిసరిగా మన శరీరానికి అందించవచ్చు. దాని వల్ల మనము నెయ్యి తినడం వల్ల మొటిమలు వస్తాయి, నెయ్యి తినడం వల్ల లావైపోతాము అనేవి అవి సైంటిఫిక్ గా ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు నెయ్యే తినేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉన్నారు, చాలా దృఢంగా కూడా ఉన్నారు. నెయ్యి తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఆవు నెయ్యి తీసుకోవడము, అది ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. సో ఏ రకమైన ఆహారాన్నైనా కూడా మనం ఎంత వరకు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వరకు తీసుకుంటే మనకి మంచిది అని తెలుసుకొని తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ అనేది ఎప్పటి నుంచి చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైనా, ఆపరేషన్ అయిన వాళ్ళైనా కూడా మొదటి 3 నెలలు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే చాలా మంచిదండి. డెలివరీ అయిన తర్వాత మొదటి 3 నెలలు మన శరీరానికి మనం ఎంత రెస్ట్ ఇచ్చి, ఎంత మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తూ మన శరీరానికి మనం ఎంత రెస్ట్ ఇస్తే మనం అనేది అంత బాగా క్యూర్ అయిపోతాము. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు డెలివరీ అయిన తర్వాత, మాకు ఆపరేషన్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది, లేకపోతే నార్మల్ డెలివరీ అయింది కానీ ఎందుకో తెలియదు బ్యాక్ పెయిన్ వస్తుంది మాకు అని. ఇవన్నీ ఏంటి అంటే, మనము ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటామో, ఎంత మంచి ఆహారాన్ని మన శరీరానికి అందిస్తామో, దానితో పాటు డెలివరీ అయిన తర్వాత కూడా మన శరీరానికి అందించే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దాంతో పాటు మన శరీరానికి రెస్ట్ ఇవ్వడం కూడా చాలా అవసరం అండి. అవి చేయకపోవడం వల్ల చాలా మంది తర్వాత ఫర్దర్ గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మొదటి 3 నెలలు మాత్రం డెలివరీ అయిన తర్వాత మేము వెంటనే వెయిట్ లాస్ అయిపోవాలి, మా పొట్టంతా తగ్గిపోవాలి అని ఎవరు అనుకోకండి, అసలు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొదటి 3 నెలలు మీరు మీ శరీరానికి ఇచ్చే రెస్ట్, మీరు మీ శరీరానికి ఇచ్చే ఆహారాన్ని బట్టే మీకు ఫర్దర్ గా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మొదటి 3 నెలలు పూర్తిగా అయ్యే వరకు మాత్రం ఎటువంటివి చేయకండి. లేదు మాకంతా బాగుంది అనుకుంటే, మేము అంటే ఫ్రీగా ఉన్నాము, చాలా మాకు యాక్టివ్గా ఉన్నాము అనుకుంటే 8 వారాలు పూర్తయిన దగ్గర నుంచి మీరు వాకింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. వాకింగ్ కూడా చాలా కేర్ఫుల్ గా చేస్తే చాలా మంచిది. నెక్స్ట్, 12 వారాలు పూర్తయిన తరువాత మీరంతా ప్రాపర్ గా ఉన్నారు, అంతా సెట్ అయిపోయింది, నార్మల్ గా అనిపిస్తుంది మీకు అంటే, మీరు చిన్నగా సైక్లింగ్ చేసుకోవచ్చు. సైక్లింగ్ కూడా మనం పిల్లలకి పాలిస్తాం, అప్పుడే 3 మంత్స్ కంప్లీట్ అవుతుంది. బయటకు వెళ్ళడానికి ప్రాబ్లమ్ గా ఉంది అనుకుంటే, మనకి ఇంట్లోనే మనకి స్టేషనరీ బైక్స్ లాంటి సైక్లింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా, దాని మీద మీరు సైక్లింగ్ చేసుకోవచ్చు. ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు చేసుకుంటే సరిపోతుంది. అంటే అది డిపెండ్స్ ఆన్ మీ మీద బేస్ అయి ఉంటుంది. మీరు చేయగలుగుతాము అనుకుంటే 30 నిమిషాల వరకు చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయినా స్టార్టింగ్ లో అలా స్టార్ట్ చేసి నెమ్మదిగా వీక్లీ వన్స్ టైం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. దాంతోపాటు పొట్ట మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఉండే ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. దానితో పాటు డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది, డెలివరీ అయిన తర్వాత బెల్ట్ వేసుకోవడం. సాధారణంగా ఆపరేషన్ అయిన వాళ్ళకైతే డాక్టర్ 1 మంత్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత రిఫర్ చేస్తారు బెల్ట్ వేసుకోమని. అది కూడా ఆపరేషన్ అయిన వాళ్ళకి కుట్లు విప్పిన తర్వాత అక్కడ ఎలా ఉంది, స్కిన్ అనేది ఎలా ఉంది, అక్కడ స్కిన్ కండిషన్ అనేది ఎలా ఉంది, కుట్లు పూర్తిగా మానిపోయాయా లేదా అని డాక్టర్ పూర్తిగా అబ్జర్వ్ చేసి మాత్రమే మనం బెల్ట్ వేసుకోవచ్చా లేదా అనేది చెప్తారు. సో ఆపరేషన్ అయిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డెలివరీ అయిన తర్వాత మీరు కుట్లు ఇప్పించుకోవడానికి వెళ్ళినప్పుడైనా, లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యడానికి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు చెక్ చేయించుకొని వేసుకోవచ్చా లేదా అని తెలుసుకొని బెల్ట్ యూజ్ చేస్తే చాలా మంచిది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే కొంతమంది డాక్టర్స్ అయితే డెలివరీ అయిపోయిన 3rd డేకి అలా వేస్తూ ఉంటారు, మరి కొంతమంది అయితే 1 వీక్ తర్వాత వేస్తూ ఉంటారు. బెల్ట్ కాకుండా మనము శారీ యూజ్ చేసి కూడా మనము బెల్ట్ లాగా మన పొట్టంతా కవర్ అయ్యేలాగా కట్టుకోవచ్చు. అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే మనము ఆహారం అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాము. అది కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన పొట్టంతా మనం ఒక దగ్గరికి అంతా లాగి పెట్టేసి శారీ అన్న బెల్ట్ అన్న పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ సాగిన పొట్టు ఉంటుంది కదా మనకి డెలివరీ టైంలో, అదంతా నెమ్మది నెమ్మదిగా
ఒకేసారి బెల్ట్ పెట్టుకోగానే 1 మంత్ లో 2 మంత్స్ లో అయితే అస్సలు తగ్గిపోదండి. ఎందుకంటే మనకి డెలివరీలో చాలా మన పొట్ట అనేది చాలా సాగిపోతుంది, చాలా పెరిగిపోతుంది, అది తగ్గడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. సో మనకి ఓపిక అయితే ఉండాలి దాన్ని తగ్గించుకోవడానికి. సో అది ఇంతకు ముందు చెప్పినట్టు ఆపరేషన్ అయిన వాళ్ళు అయితే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీ కండిషన్ ని బట్టి యూజ్ చేయాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎప్పటి నుంచి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని డాక్టర్ ని కనుక్కొని యూజ్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ డాక్టర్ చెప్పకపోయినా మన ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుస్తుంది శారీతో ఎలా కట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ డెలివరీ టైంలో వాళ్ళ కాలంలో యూజ్ చేసిందే, మనకంటే ఇప్పుడు బెల్ట్లు వచ్చాయి కానీ వాళ్ళు అప్పుడు అలానే కట్టుకునేవాళ్ళు, ఒక శారీని యూజ్ చేసి కట్టుకునేవాళ్ళు పొట్ట తగ్గడానికి. సో మీరు వాళ్ళ పెద్దవాళ్ళ సహాయం తీసుకునైనా కూడా దాన్ని ఫాలో చేయొచ్చు. నెక్స్ట్, ఇంకా ఈ రెమెడీని ఎన్నిసార్లు తీసుకోవాలి అని అడిగారు. నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశానండి ఎన్నిసార్లు తీసుకోవాలో. రోజుకి 2 సార్లు తీసుకోవాలి, అది మీరు ఆహారం తీసుకోవడానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి అని చెప్పాను. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ ముందైనా తీసుకోవచ్చు, లంచ్ ముందైనా తీసుకోవచ్చు, డిన్నర్ ముందైనా తీసుకోవచ్చు. కానీ మీరు బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోవాలి అనుకుంటే మాత్రం పరగడుపున ఈ రెమెడీని తీసుకోకండి. గోరు వెచ్చని నీటిని అందిస్తే, అంటే మీరు ఎంత తాగగలిగితే 1/2 లీటర్ తాగలేస్తారా, 1/2 లీటర్ తాగలేస్తారా మీ ఇష్టం, కానీ ఎంటీ స్టమక్ తో వాటర్ నిస్తే మన శరీరానికి చాలా మంచిదని ఇది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్, ఇంకా 2 ముగ్గురు అడిగారు ఇది నిజంగా వర్క్ అవుతుందా, నిజంగా మేము వెయిట్ లాస్ అవుతామా అని కూడా అడిగారు. ఒక్కటండి, డెఫినెట్ గా ఇదైతే వర్క్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్ గా నా విషయంలో వర్క్ అయింది. అలా అని అందరికి వర్క్ అవ్వాలని కూడా లేదు. ఎందుకంటే కొంతమంది బాడీ అనేది తొందరగా ఏదైనా తీసుకొని రిజల్ట్ ఇస్తుంది, కొంతమంది బాడీ తీసుకుంటుంది కానీ రిజల్ట్ ఇవ్వదు. దానితో పాటు కేవలం ఈ ఒక్క రెమెడీ యూజ్ చేయడం వల్ల పొట్టంతా తగ్గిపోవడము, వెయిట్ లాస్ అవ్వడం అనేది అయితే అస్సలు జరగదండి. ఎప్పుడైనా కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫార్ములా ఒకటే, డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఈక్వల్ టు హెల్దీ వెయిట్ లాస్. మనము డైట్ విషయంలో ఇంక్లూడ్ చేస్తున్నాము ఈ రెమెడీని మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం. ఎందుకంటే పిల్లలకి పాలిచ్చే వాళ్ళు మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటేనే పిల్లలకి మంచి పోషకాలు అందుతాయి. కాబట్టి మనం కంప్లీట్ గా ఆహారాన్ని అవాయిడ్ చేయడం కుదరదు. సో మంచి ఆహారాన్ని అందిస్తూ ఒక పక్క మన వెయిట్ లాస్ అండ్ మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడం కోసం ఈ రెమెడీని ఫాలో చేస్తూ, దాంతో పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టు 8 వారాల నుంచి మీ హెల్త్ కండిషన్ అంతా బాగుంటే వాకింగ్, 12 వారాలు పూర్తయిన దగ్గర నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఈ రెమెడీని ఫాలో చేస్తే డెఫినెట్ గా వర్క్ అవుతుంది. మీరు డెఫినెట్ గా వెయిట్ లాస్ అవుతారు, మీ పొట్ట కూడా తగ్గిపోతుంది. దానితో పాటు ఈ రెమెడీలో యూజ్ చేసిన మెంతులు, నల్ల జీలకర్ర, వాము ఇవి మూడు కూడా ముఖ్యంగా పాలిచ్చే తల్లులకైతే పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడగండి. మెంతులు, వాము, జీలకర్ర ఇవన్నీ కూడా పాల ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడే ఆహార పదార్థాలు. సో పాలిచ్చే తల్లులకైతే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది వీటి వల్ల. మాక్సిమం ఈ వీడియోకి సంబంధించి అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని వీడియోస్ కు సంబంధించిన మీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అన్నిటికీ మరొక వీడియోలో డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. Thank you so much for watching this video. Please watch and subscribe my channel. Thank you.